దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాము. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. Thank you.
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఒక దైవ సేవకునిగా మీకు శుభములు తెలుపుతూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి యోనా గ్రంథము, యోనా పుస్తకము ధ్యానం చేద్దాం. యోనా దేవుని ప్రవక్త, దేవుని చేత ఏర్పరచుకోబడిన దైవజనుడు. ఒకనొక సమయంలో దేవుడు యోనాకు ఒక పిలుపునిచ్చాడు. నినివే అనే పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క దుర్మార్గతను బట్టి దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క శిక్షకు వారు లోనవుతారు అనే విషయాన్ని నీవు ప్రకటించాలి అని తన ప్రవక్త, తన దాసుడైనటువంటి యోనాకు దేవుడు ఇక్కడ ఆజ్ఞాపించాడు. కొన్ని వ్యక్తిగతమైన కారణాలను బట్టి యోనా నినివేకు వెళ్ళడానికి నిరాకరించి నినివేకు వేరే దిశగా ఉన్నటువంటి తర్షీషు అనేటువంటి పట్టణానికి వెళ్ళడానికి తను ప్రయాణమయ్యాడు. అలా చేయటంలో యోనా చేసిన తప్పిదం ఏమిటనంటే దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపుట. దేవుని ఆజ్ఞ చాలా స్పష్టంగా ఉంది, తెలిసి కూడా దేవునికి అవిధేయత చూపుటకు, దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించుటకు, దేవుడిచ్చిన దిశలో కాకుండా తన సొంత మార్గంలో వెళ్ళడానికి ఉద్దేశపూర్వకంగా యోనా నిర్ణయించుకోవడం చాలా తీవ్రమైనటువంటి విషయం. ఎరిగి కావాలని ఉద్దేశపూర్వమైనటువంటి అవిధేయత యోనాలో మనం గమనిస్తూ ఉన్నాం. ఏ విల్ఫుల్ డిజోబీడియన్స్. గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్ వర్ వెరీ క్లియర్. దేవుడు ఇచ్చినటువంటి మాటలు, ఆజ్ఞలు స్పష్టంగా ఉన్నాయి. తెలియక కాదు, అర్థం కాక కాదు, ఉద్దేశపూర్వకంగానే యోనా దేవునికి అవిధేయత చూపుటకు నిర్ణయించుకున్నాడు. తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి పరిణామాలు మనం గమనించినప్పుడు తను ఉద్దేశపూర్వకంగా ప్రయాణమైనటువంటి తర్షీషు ప్రయాణంలో ఓడ సముద్ర భాగానికి వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు. ఆ సముద్రంలో గొప్ప తుఫాను రేగింది, అలజడి. ఎంతగానంటే ఆ సముద్రంలో ఈ ఓడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మునిగిపోయేటువంటి ప్రమాదము, తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్ళడం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితికి దోహదపడిన కారణం ఏమిటో తెలుసా? దేవునికి అవిధేయత చూపడం. డిజోబేయింగ్ గాడ్ ఈజ్ ఎ సీరియస్ మ్యాటర్. కొన్నిసార్లు దేవుని మాటలను తెలిసి, దేవుని చిత్తము ఎరిగి, దేవుని మాటలు స్పష్టంగా ఉన్న తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగా దేవునికి అవిధేయత చూపాలని ఆలోచన చేసినప్పుడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం జరుగుతుంది. ఎంత నష్టమైందనంటే ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి నావికులు, తోటి ప్రయాణికులు, వారి సామానంతా కూడా ఓడను తేలిక చేయుట నిమిత్తమై సముద్రంలో పారవేశారు. దేర్ వాజ్ ఎ హ్యూజ్ ఎకనామికల్ ప్రాబ్లం, లాస్ ఓవర్ దేర్ బికాస్ ఆఫ్ ద డిజోబీడియన్స్. అవిధేయతను బట్టి ఆర్థికపరమైనటువంటి నష్టం అక్కడ సంభవించింది. వారి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఎదురయ్యింది. సముద్రము తుఫాను రేగుతూ ఉంది. దేర్ వాజ్ ఎకలాజికల్ క్రైసిస్. ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ డిజోబీడియన్స్, దేవునికి అవిధేయత చూపుట. అక్కడ ఉన్నటువంటి నావికులు, ప్రయాణికులు దానికి ఒక పరిష్కారముగా దేవునికి ప్రార్థన చేయాలి అనే తలంపు కలిగి ఉన్నారు. వారందరూ కూడా వారికి తెలిసినటువంటి, వారు విశ్వసించినటువంటి, తమ సొంత దేవతలకు, దేవుళ్లకు ఆరాధించడం, ప్రార్థించడం, మొరపెట్టడం ప్రారంభించారు. కానీ విచిత్రం ఏమిటనంటే, చక్కగా ప్రార్థన చేయగలిగిన వ్యక్తి, ఎవరైతే ప్రార్థన చేస్తారో దానికి సరైనటువంటి సమాధానం పొందగలిగినటువంటి వ్యక్తి, సరైనటువంటి పరిష్కారాన్ని ఇవ్వగలిగినటువంటి దేవునిని కలిగినటువంటి యోనా మాత్రం ప్రార్థించడం లేదు. ఎక్సెప్ట్ జోనా, ఎవ్రీబడి ఎల్స్ వర్ ప్రేయింగ్. బట్ ఇఫ్ దెర్ వాజ్ వన్ పర్సన్ ఇన్ దట్ హోల్ షిప్ హూస్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్, దట్ వాజ్ జోనా. బట్ జోనా వాజ్ నాట్ ప్రేయింగ్. యోనా ప్రార్థన చేస్తే సమాధానం వస్తుంది, యోనా ప్రార్థన చేస్తే పరిష్కారం వస్తుంది,
ఎందుకంటే యోనా యొక్క దేవుడు ఆకాశమును భూమిని సృష్టించినటువంటి దేవుడు. హీఈస్ ద వన్ హూ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. కానీ యోనా ప్రార్థించడం లేదు. దిస్ వీ సీ హియర్ వీ సీ ద హైట్ ఆఫ్ డిసోబీడియన్స్, హైట్ ఆఫ్ రెక్లెస్నెస్, నెగ్లిజెన్స్, కేర్లెస్నెస్, ఆ నిర్లక్ష్య వైఖరి యోనాలో మనం గమనిస్తూ ఉన్నాం. చివరికి ఎంతవరకు యోనా దిగజారాడనంటే అర్థమైంది యోనాకు తన వలననే ఈ ఇన్ని పరిస్థితులు నెలకొన్నాయి, ఇవన్నీ కూడా వీటన్నిటికీ కారణం తానే అన్న విషయం గుర్తించడు యోనా. తన అంటాడు ప్రార్థించవలసింది, ప్రభువా కనికరించు అని ప్రార్థిస్తే కనికరం గల దేవుడు కనికరించేవాడు. ఎందుకనంటే నినివేకు వెళ్ళి ప్రకటించు, వారి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది అని చెప్పినటువంటి దేవుడు అలా చెప్పడానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్న కనికరమే. అది మనకు ఎలా తెలుస్తుంది? వారి యొక్క దుర్మార్గతను బట్టి దేవుడు వారిని సూటిగా ఎలాంటి హెచ్చరిక లేకుండా వారిని శిక్షించవచ్చు, కానీ దేవుడు అలా చేయలేదు. బాబు మీ మీదకు ఒక శిక్ష రాబోతా ఉంది, దేవుని ఉగ్రత రాబోతా ఉంది, మీ యొక్క దుర్మార్గతను బట్టి నేను చాలా అసంతృప్తిగా ఉన్నాను, ఐఎమ్ గోయింగ్ టు పనిష్ యూ అని దేవుడు చెప్పడంలో దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప మనకు అర్థమవుతా ఉంది. సచ్ ఏ కంపాషనేట్ గాడ్ వుడ్ హ్యావ్ లిసన్ టు ప్రేయర్ ఆఫ్ జోనా, హీ వుడ్ హ్యావ్ కన్సిడర్డ్. కానీ యోనా ప్రార్థించలేదు. ప్రార్థించకపోగా ఆయన అంటాడు నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడివేయండి, అప్పుడు తుఫాన్ ఆగిపోతుంది. హీ నోస్, తెలుసు ఆయనకి దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడని, దేవునికి డెలిబరేట్గా డిజోబే అయ్యాడని విషయం గుర్తించాడు ఆయన. అక్కడ సూయిసైడల్ టెండెన్సీ మనకు కనిపిస్తూ ఉంది, ఆత్మహత్య ప్రయత్నం. ఆత్మహత్య పరిష్కారం కాదు. చివరికి 2వ అధ్యాయంలో తన తప్పును గమనించి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించడం మనం గమనిస్తాం. 3వ అధ్యాయం 1వచనంలో అంతటా యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్, 2వసారి 2వ అవకాశాన్ని యోనాకు ఇచ్చినటువంటి దేవుడు. అటు నినివే వారిని దేవుడు శిక్షించలేదు, నినివే వారికి ఒక అవకాశం ఇచ్చాడు, ఇటు తన దాసులైనటువంటి యోనాకు ఇంకొక అవకాశం ఇచ్చాడు. యోనా ప్రకటించడం మొదలుపెట్టాడు, నినివేకి వెళ్ళాడు. 3 దినములు ప్రయాణం చేసేంత పెద్ద పట్టణము నినివే, ఆయన ఒక్కరోజే ప్రయాణం చేశాడు. ఆ ఒక్కరోజు ప్రయాణంలోనే, ఆ ఒక్కరోజు చేసిన పరిచర్యలోనే ఫలితాలు చూడండి ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో. రాజు దగ్గర ఉన్న మంత్రులు, అక్కడటువంటి జంతువులు కూడా ఉపవాసం ఉండి వారి పాపం గురించి పశ్చాత్తాపడి, ప్రభువా మమ్మల్ని క్షమించు, మేము తప్పు చేశాం, దయచేసి మమ్మల్ని శిక్షించకండి, మీ ఉగ్రత మా మీదకి రానివ్వకండి అని వారు చేసిన ప్రార్థన కారణం చేత, వారి పశ్చాత్తాపంతో కూడుకున్న వారి ప్రార్థనను బట్టి దేవుడు నినివే పట్టణాన్ని రక్షించాడు. దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప, తన ప్రజలైనటువంటి వారిని దేవుడు రక్షించే విధానం మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. దేవునికి అవిధేయత చూపడం ఘోరమైన విషయం, దేవుని నుండి పారిపోవడం భయంకరమైన విషయం. కానీ దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నీవు ఆయన సన్నిధికి వచ్చి క్షమాపణ వేడుకున్నప్పుడు, నిజమైనటువంటి యథార్థమైనటువంటి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను కనికరించి మరొక అవకాశాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చాలా చక్కని పరిచర్య చేయడానికి, ఒక్క దినంలో ప్రయాణం చేసిన ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని నినివే పట్టణస్థులు అనుభవించారు. దేవుడు మన కుటుంబములను, మనం చేసేటువంటి పనులను, మన వ్యాపారములను దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. కనికరము గల మా తండ్రి, ఉద్దేశపూర్వకంగా మేము మీకు అవిధేయులమైనప్పుడు, మీ నుండి దూరమైనప్పుడు ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితులను మా జీవితంలో ఎదుర్కొంటాం. తిరిగి పశ్చాత్తాపంతో కూడి మా తప్పును తెలుసుకుని మీ పాదాల మీద పడినప్పుడు మమ్మల్ని క్షమించి మరొక అవకాశాన్ని ఇచ్చే దేవుడో, సఫలతనిచ్చే దేవుడో, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని సన్నిధి సహవాసము మనకు సదాకాలము తోడుగా ఉండును కాక, ఆమేన్.
ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాం. ఆ దేవుని దీవెనలు, కాపుదల, భద్రత మీకు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనసారా ఆశిస్తుంది మీ సారా. ప్రతి ఆదివారం ఉదయం 6:30 ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తిగీతల కార్యక్రమాన్ని వీక్షించండి. ప్రైజ్ ది లార్డ్.